वेलकम बैक टू मई चैनल वीडियो नैन ब्यूटिफुल ट्रेडिशनल बैकड्रॉप मन तैयार मीत शेयर हाई नमस्ते ना पेर रिधिमा वेलकम टू रिधीस विजन्स सो फर्स्ट ने टू कमांड हुक्स एंड रॉड रॉड मेजरमेंट चूसकोनी कमांड हुक्स अने प्लेस सो कमांड हुक् मन कोई एक्स्ट्रा लेंथ अनेचन తర్వాత నేను ఒక సెమీ బెనారస్ క్లాత్ అయితే తీసుకున్నాను దానిపైన గోల్డ్ కలర్ బుటా వస్తుంది అండ్ డార్క్ పింక్ కలర్లో ఉందన్నమాట ఇది సో మంచి లుక్ అయితే వచ్చిందన్నమాట ఇది యాడ్ చేసిన వెంటనే లెంత్ అనేది చూసుకొని క్లాత్ మూవ్ అవ్వకుండా నేను పిన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను బాల్ పిన్ యూజ్ చేస్తున్నాను నేను సో ఈ విధంగా టూ సైడ్స్ కూడా అలానే పిన్ అనేది పెట్టుకుంటున్నాను అండ్ ఇలా శారీని అన్ని వైపులా చక్కగా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా కొంత రాడ్ అనేది ఎక్స్ట్రాగా మిగిలిపోయింది కదా సో అది కనపడకుండా నేను కొన్ని గార్లాండ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను సో నేనైతే సింగిల్ గార్లాండే యాడ్ చేశాను ఈచ్ సైడ్ కూడా మీ దగ్గర కొంచెం గార్లాండ్స్ ఎక్కువగా ఉంటే కనుక టూ గార్లాండ్స్ యాడ్ చేయండి సో దట్ మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది కనిపించకుండా ఉంటుంది అండ్ తర్వాత నేను హారిజాంటల్గా కూడా ఒక గార్లాండ్ అనేది ప్లేస్ చేసుకొని ఇది కొంచెం డబ్ల్యూ షేప్లోకి తీసుకొచ్చేటట్లుగా కొంచెం తోరణ లాగా పెట్టుకున్నాను అండ్ ఒక క్లిప్ని యూజ్ చేయటం వల్ల నాకు ఈజీగా హ్యాంగ్ చేసుకోవడానికి కుదిరింది సో చాలా సింపుల్గా ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు సో ఇంకొంచెం మీరు ఎక్స్ట్రాగా దీనికి డెకరేషన్ చేసుకోవాలి అంటే కనుక దీనిపైన ఏవైనా బెల్స్ కానీ ఏవైనా కూడా మీరు చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు నేను తోరణ తీసుకున్నాను కదా గార్లాండ్ ఒకటి దానికి రెండు వైపులా కూడా నేను కొన్ని బెల్స్ని హ్యాంగ్ చేస్తున్నాను అన్నమాట సో దట్ మనకి మంచి లుక్ అనేది వస్తుంది అన్నమాట ట్రెడిషనల్ లుక్ అండ్ తర్వాత నేను కొన్ని పికాక్ ఫెదర్స్ అయితే తీసుకొని నేను తీసుకున్న క్లాత్ పైన దీన్ని ప్లేస్ చేస్తున్నాను సో ఈ బికాక్ ఫెదర్స్ అనేవి ప్లేస్ చేసిన వెంటనే మంచి లుక్ అయితే వచ్చింది మనము కృష్ణాష్టమికి కూడా ఇలాంటి మంచి మంచి బ్యాక్డ్రాప్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అన్నమాట సో అంతేనండి ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు దీస్ విజన్స్